ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులో నోటీసులు రహస్యంగా ఇవ్వడంతో ఎవరికి వారు డ్రగ్స్ మాఫియాపై వివరణలు ఇచ్చుకుంటున్నారు. కొందరేమో తమకు నోటీసులు అందాయి కానీ తమకేం తెలియదని అంటుంటే, మరికొందరు మాత్రం అసలు తమకు నోటీసులే అందలేదని, ఇందులోకి లాగద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత సురేష్ బాబు కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ సెక్షన్ మీడియా కావాలనే మా కుమారులు రానా అభిరామ్ను డ్రగ్స్ వివాదంలోకి లాగుతోంది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదు. మాకు ఎవరూ కాల్ కూడా చేయలేదు. మా కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికి ఈ వివాదంతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ఆ 10 మంది వ్యక్తులు ఎవరనే విషయం కూడా తనకు తెలియదంటున్నాడు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల వివరాలని పోలీసులు రహస్యంగానే ఉంచారు అని అన్నాడు.